తెలుగు సినిమా పరిశ్రమ ఆ మాటకు వస్తే భారతీయ సినిమా పరిశ్రమ అనేది ఆధిపత్య కులాల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలు. ఏ భాషలో చూసుకున్నా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలే తెలుగు ఆ సినిమా పరిశ్రమలు శాసిస్తాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అట్లాగే తెలుగులో కూడా మొదటి నుంచి తెలుగు సినిమా ఆరంభం నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ కొన్ని కులాల పరిధిలోనే తెలుగు సినిమా ఉంది, కొన్ని కులాలు మాత్రమే తెలుగు సినిమాని శాసిస్తూ ఉన్నాయి, వాళ్ళ చేతుల్లోనే పరిశ్రమ కూడా ఉంది. ఇది తప్ప అంటే తప్పని చెప్పలేము, ఖచ్చితంగా తప్పని చెప్పలేము. ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవరికి అవకాశాలు ముందుగా ఉంటాయో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అవకాశాలను బట్టి వాళ్ళు సర్వే అవుతుంటారు, రాణిస్తూ ఉంటారు. కాకపోతే క్రియేటివిటీ అనేది ఏ ఒక్కరికో లేదా కులానికో ప్రాంతానికో చెందింది కాదు. ఎవరికైనా క్రియేటివిటీ ఉంటే వాళ్ళ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవచ్చు అనే సందర్భాలు కూడా మనం అనేక చూసాం. కాకపోతే కులాల పేర్ల మీదుగా సినిమా టైటిల్స్ అనేది కూడా మొదలైంది చాలా ఏళ్ల క్రితమే. మనకి చాలా కాలం క్రితమే జస్టిస్ చౌదరి అనే ఒక సినిమా ఎన్టీ రామారావు తీశాడు. చౌదరీస్ని హైలైట్ చేస్తూ చౌదరీస్ అంటే ఇలా ఇంత నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటారు అనేలాగా ఆ సినిమా కథాకథనం సాగుతుంది. అట్ ద సేమ్ టైం అప్పటి వరకు పంతులు, గుళ్ళు, శాస్త్రులు, శర్మలు అంటూ ఎక్కువగా ఒక బ్రాహ్మణికల్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లేలాగా సినిమాలు చేసినటువంటి కే విశ్వనాథ్ కూడా ఒక చెప్పులు కుట్టే వ్యక్తిని హీరోని చేశాడు స్వయం కృషి అనే సినిమాతో. అప్పటి వరకు చెప్పులు కుట్టేవాడు అంటే తెలుగు సినిమాకు సంబంధించే కాదు, మొత్తం భారతీయ సినిమాకు సంబంధించి ఒక అణగారిన వాడు, అలగావాడు, కులం తక్కువ వాడుగా మాత్రమే మన తెలుగు సినిమా చూస్తుంది. కానీ కే విశ్వనాథ్ స్వయం కృషి అనే టైటిల్తో చెప్పులు కుట్టేవాడిని ఒక పెద్ద హీరోగా చూపించి కొన్ని లక్షల మందికి అతను ఇన్స్పైరింగ్గా చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ పాత్రలో నటించినటువంటి మెగాస్టార్ చిరంజీవికి చాలా గొప్ప పేరు కూడా వచ్చింది. కానీ ఆ సినిమా అక్కడితోనే ఆగిపోయింది. దాని తర్వాత ఆ ఐడియాలజీని కానీ ఆ సెక్షన్ కానీ ముందుకు తీసుకెళ్లే దర్శకులు రాలేదు, కథలు రాలేదు. వచ్చినప్పటికీ కూడా అవి సబ్ స్టోరీస్గా ఉన్నాయి. ఆ కథలను లీడ్ చేసింది కూడా మళ్ళీ అగ్రకులపు పేరు తగిలించుకున్నటువంటి హీరోలే మనకు ముందుకు తీసుకెళ్ళిపోయారు. అట్లాగే మనకు తర్వాత తర్వాత కాలంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్రసేనారెడ్డి, ఆదికేశవరెడ్డి, విజేంద్ర వర్మ ఇలాగా కులాల పేర్లను ఎలివేట్ చేసేలాగా కూడా సినిమా టైటిల్స్ వచ్చాయి. ఆ సినిమాలు చాలా వరకు విజయం సాధించాయి. కాకపోతే ఇక్కడ కులం పేర్లు తగిలించుకున్నంత మాత్రాన గొప్ప అని కాదు, కానీ మిగతా కులాల పేర్లను కానీ మిగతా కులాలను కానీ ఆ స్థాయిలో తెలుగు సినిమా చూడలేదు, చూపించలేదు. బట్ కొంతకాలంగా చూసుకుంటే ఒక మార్పు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్గా వచ్చినటువంటి కలర్ ఫోటో సినిమాలో ఒక కలర్ డిస్క్రిమినేషన్ అనే దాని మీద ఒక సినిమా మంచి విజయం సాధించింది. ఆ సినిమా కలర్ డిస్క్రిమినేషన్, నిజానికి రంగు చూసి కూడా చాలామంది హేళన చేస్తూ ఉంటారు. అది రాజకీయాల్లో నుంచి, సినిమాల నుంచి, సమాజం వరకు రంగును బట్టి మనిషి క్యారెక్టర్ని, మనిషి సామాజిక నేపథ్యాన్ని అంచనా వేసేటువంటి దుస్థితి ఇప్పటికీ మనకి ఉందనేది కనిపిస్తోంది. ఆ దుస్థితిని ఎండగడుతూ డిస్క్రిమినేషన్ ఎంత తీవ్రంగా ఉంటుంది, అది ఎంత దారుణంగా ఉంటుందనే విషయాన్ని ఎలివేట్ చేస్తూ కచ్చిన కలర్ ఫోటో సూపర్ హిట్ అయింది, మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అదే సుహాస్ హీరోగా నటించినటువంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా మనకు ఒక మంగళ కులస్తుడు, గ్రామంలో ఉన్నటువంటి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంగళ కులస్తుని కథగా ఆ మంగళ కులస్తుడే హీరోగా వచ్చినటువంటి సినిమా. నిజంగా కొంత ఇదొక గొప్ప ప్రోగ్రెసివ్ సినిమా అని చెప్పాలి. ఎందుకంటే మనకు ఇలాంటి కులాలని పేర్లు చెప్పడానికి కూడా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇబ్బంది పడింది అనేది కాదనలేని వాస్తవం. క్యాజువల్గా వాళ్ళందరినీ అలగా జనమనో, అనగారిన వాళ్ళనో ఇలా ఒక ఘాటన కట్టేసి పక్కన పెడుతుంది తప్ప ఇలాగా వీడు ఫలానా క్యాస్టు, ఈ ఫలానా క్యాస్ట్ అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడింది. ఆ ఇబ్బందిని దాటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా ఒక మంగళ కులస్తుడైనటువంటి కుర్రాన్ని హీరోగా చూపించింది. అంతకుముందు వచ్చినటువంటి పలాస సినిమా దళితుల నేపథ్యంలో తీశారు. ఆ కథలో కూడా వీళ్ళు పర్టికులర్గా దళితులు, వీళ్ళు వాళ్ళు ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళాలంటే ఎలా ఉండాలి, అది కాకపోతే అది 1970s లేట్ 1970s 80s బ్యాక్డ్రాప్ అవడం వల్ల కొంత ఒక అప్పటికి కొంచెం రెవల్యూషనరీగా అనిపించి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఆ కథ కూడా మంచి విజయమే సాధించింది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా గౌడ్ సాబ్ అనే మరొక సినిమా వస్తుంది. నిజానికి గౌడ్స్ అనగానే మనకి సినిమాలు చూపించినప్పుడు ఎప్పుడైనా ఒక ఫన్నీ గానో లేదంటే ఒక చిన్న క్యారెక్టర్ పరంగానో లేదు, ఒక అక్కడికి వచ్చే హీరో మిగతా పాత్రలో అతను ఒక జనరల్ క్యారెక్టర్ లాగా లేదా ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఇప్పటివరకు గౌడ్ అనే క్యారెక్టర్ మనకి కనిపించింది. గౌడ్ అనేది చాలా గ్రామాల్లో మనం అన్ని ఆల్మోస్ట్ తెలంగాణలో, ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే గౌడ్ లేని ఊరు అనేది ఉండదు. మామూలుగా వాళ్ళు చాలా ముద్దుగా, ఇష్టంగా, ప్రేమగా గౌడ్ సాబ్ అని కూడా మిగతా అన్ని కులాల వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి సామాజికంగా ఆ స్థాయిలో తర్వాత తర్వాత గౌరవం ఉంటుందా అనేది కూడా పెద్ద ఆలోచించాల్సిన విషయం. అలాంటి ఒక గౌడ కులస్తుని హీరోగా పెట్టి ఆ కులానికి సంబంధించినటువంటి కుర్రాడు హీరోగా వస్తున్నట్టు ఒక సినిమా వస్తుందంటే తెలుగు సినిమా ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా అనుకోవచ్చు. ఎందుకంటే మనం కొంతకాలంగా చూసుకుంటే తమిళ్లో ఇలాంటి కథలు చెప్పడానికి ఎవరు ఇబ్బంది పడటం లేదు, తమిళ్లో ఈ నేపథ్యంలో కథలు చెప్పడానికి ఇబ్బంది పడటం లేదు. జనం కూడా చూస్తున్నారు, పెద్ద విజయాలు సాధిస్తూ ఉన్నాయి. పరియేరం పెరుమాళ్ కానీ, కబాలీ కానీ, కాలా కానీ, అసురన్ సినిమా, ఆ అసురన్ సినిమా తమిళ్లో ఒరిజినల్గా తీసినప్పుడు దాని నేపథ్యము, దాని సామాజిక నేపథ్యము స్పష్టంగా అక్కడ చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఆ కథా కథను నడుస్తాయి. తెలుగులో నారప్పగా వచ్చేసరికి మళ్ళీ అది సామాజిక నేపథ్యం కాకుండా కేవలం ఒక చిన్న విషయం, చిన్న విషయానికి సంబంధించినటువంటి విషయంగా దాన్ని సైడ్ ట్రాక్ చేయడంలో కూడా తెలుగు సినిమా సక్సెస్ అయింది. కాకపోతే ఆ రకమైనటువంటి భావజాలం నుండి, ఆధిపత్య భావజాలం నుంచి మనుషులంతా ఒకటే,
ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ప్రతి మనిషికిలో ఒక హీరో ఉంటాడు, లేదా ప్రతి సమూహంలోనూ ఒక మంచివాడు ఉంటాడని ఒక దాన్ని ఎలివేట్ చేస్తూ కులాల పేర్ల మీదుగా, ఏదైతే ఇప్పటివరకు మనం ఉత్పత్తి కులాలు వృత్తి కులాలుగా మనం ఇప్పటివరకు గ్రామాల్లో చెప్పుకుంటున్నామో, ఏదైతే వెనకబడిపోయినటువంటి ఉత్పత్తి కులాలు కానీ వృత్తి కులాలు కానీ నేపథ్యంలో కథలు రావడం, ఆ కథల పేరు మీదుగా ఆ సామాజిక నేపథ్యాల పేరు మీదుగా సినిమా టైటిల్స్ రావడం అనేది ఖచ్చితంగా మనకి ఒక ప్రోగ్రెసివ్ ప్రాసెస్ అనేది చెప్పాలి. ఇది ఇక్కడి వరకు ఆగుతుందా లేదా ముందుకు తీసుకెళ్తుందా అని చెప్పేది మనకు రకాలం చెబుతుంది. కాకపోతే ఇప్పటికి చూసుకున్నట్లయితే ఒక మంగళ కుర్రాడి హీరో, ఒక గౌడ కుర్రాడి హీరో, రాబోయే రోజుల్లో మరి మరొకడు హీరో ఇలాగా చూడడం అనేది ఖచ్చితంగా ఒక భావజాల వ్యాప్తి అని కాదు, కానీ ఒక సామాజిక విస్తృతమైనటువంటి సామాజిక నేపథ్యంలో ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులు కూడా చూస్తారు. మంచి కథ కథనం ఉంటే కనుక ప్రేక్షకులు కూడా చూస్తారు. ఆ తర్వాత రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి సినిమాలు రావడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ గాడ్స్ ఆఫ్ సినిమాకి ఈరోజు ఓపెనింగ్ అయిపోయింది. ప్రభాస్ హీరో, ప్రభాస్ వాళ్ళ కజిన్ అంటే అతను, కుర్రాడు కూడా చూడడానికి చాలా బాగున్నాడు. మరి ఇది ఈ తెలంగాణ నేపథ్యంలో వస్తుందా ఆంధ్ర నేపథ్యంలో వస్తుందా అనేది టైటిల్ని బట్టి చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ఇంకా ముందుకెళ్తుందా లేదా అనేది చూద్దాం. బట్ ఇప్పటికైతే ఈ గౌడ్ సాబ్కి ముందుగానే ఆల్ ద బెస్ట్ చెప్దాం.